చేస్తాను కూడా చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఒక వ్యక్తిని గెలిపించాలి అంటే ఆ వ్యక్తి సరైనోడై ఉండాలి. ఆ వ్యక్తిని మీరు 100% పైన నుండి కింద నుండి వీడు మంచేంది చెడ్డేంది వీడు ఏం చదువుకున్నాడు ఏం చేయగలడు ఆలోచించుకొని ఓటేయాలి. మీ ఓటుకి ఒక విలువ ఉంది. ఉట్టిగానే అంబేద్కర్ గారు మీకు ఒక ఓటు అట్లా ఇచ్చి వెళ్ళలేదు. మీరు అనుకుంటారు రాజకీయం మాకు సంబంధం లేదని, కాదు, రాజకీయం మీకు సంబంధం మాత్రమే ఉంది. మీ జీవితాలు మార్చుకోవాలంటే మీరు బయటికి రావాలి, సపోర్ట్ చేయాలి. ఈ గెలుపు అనిల్ కుమార్ది అయి ఉండకూడదు, యూత్ గెలుపై ఉండాలి. ఒక కసి మీద ఉన్న యూత్ గెలుపై ఉండాలి. అదేవిధంగా నేను మీ ఇంటికి, ప్రతి ఇంటికి, గడప గడపకి తిరిగి, ఏదో ఎలక్షన్స్ ఉన్నప్పుడు వచ్చి కాదు మీ గడప గడపకి తొక్కి సర్వీస్ చేయడం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీ ఇంటికి వస్తాం, మీ గడప దగ్గరికి వస్తాం, మీ గడపలో ఉన్న సమస్య తేల్చుకుంటా. 230,000 ఓటర్లు తిప్పి కొడితే 100 కిలోమీటర్లు ఉంటుంది నియోజకవర్గం మొత్తం. 5 సంవత్సరాల్లో కవర్ చేయలేడా ఆయన? ఒక్కొక్క గల్లీ బండి మీద వేసుకెళ్ళి తిరిగినా కూడా 5 సంవత్సరాలు కాదా? ఈజీగా అయిద్ది. 100 కిలోమీటర్ల కన్నా చాలా తక్కువ ఉంటుంది మన గల్లీలు గిల్లీలు అన్నీ కలుపుకుంటే. తిప్పి కొడితే 3 నెలలు అయిపోతుంది మీది. ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చాడా గల్లీకి? ఎందుకు వస్తాడు ఆయన? ప్రతి విషయం పట్ల అవగాహన ఉంది యూత్ల లేదని కాదు. ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారంటే దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఇష్యూ ఇన్ ద వరల్డ్. దే ఈవెన్ రెడీ టు టాక్ వాట్ ఎవర్ ది ఇష్యూ అరౌండ్ ది వరల్డ్, బట్ దే డోంట్ పుట్ ఎఫర్ట్స్ టు చేంజ్ దేర్ లైఫ్. దట్స్ అ ప్రాబ్లమ్ విత్ ద యూత్. యూత్ మీరు ఖచ్చితంగా తలుచుకుంటే దిస్ వుడ్ బి హ్యాపెన్. ఇది 100% అవుతుంది. ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ యూతే. నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే రాండి, నాతో రాండి, మనం అందరం కష్టపడి మార్చుకుందాం. నేనే నాకు ఓటేయమని చెప్పలేదు, మార్చుకుందాం అనుకుంటున్నాను. మన మైండ్ సెట్ మారాలి, మన విధానాలు మారాలి, స్థితిగతులు మారాలి. స్థితిగతులు మారాలంటే ఖచ్చితమైన వ్యక్తికి ఓటేస్తే కానీ మారదు. యూత్ కోసం నా దగ్గర 100 ఐడియాలు ఉన్నాయి. పద్మారావు గారి దగ్గర ఏమున్నాయో మీరే చెప్పాలి నాకు. ఒక ఏమంటారు 2,000 ఇస్తా అంటారు, 3,000 ఇస్తా అంటారు. మీ జీవితాలు మారిపోతే 2,000 3,000 నాకు చెప్పండి. ఇస్తా అంటే 2,000 3,000 మారుతుంది అంటే నా చెట్టు ఇప్పేసి పద్మారావు గారి ఇంటి ముంగట నిలబడి పట్టుకుంటా, సార్ నాకు ఆ 2,000 3,000 ఇవ్వండి, నేను హ్యాపీగా బతుకుతానని. మారతాయా? మారవు. మనకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా నేను చెప్పాను, నేను ఒక్కొక్కరికి 50,000 నుండి 5,00,000 ఫండ్ ఏర్పాటు చేస్తున్నా, లోన్లు ఇస్తాము, ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చాయ్ డబ్బా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, లేదా ఒక కంపెనీ, ఒక కార్పొరేటు ఫ్యాక్టరీ, ఒక 20-30 మంది కలిసి రాండి నియోజకవర్గం నుండి. సార్ మా దగ్గర ఇట్లా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటున్నా, ఒక 10 కోట్లు అవుతుంది, మనకి ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలా ఇవ్వాలి. ఒక 10 కోట్లు ఇస్తే యూత్కి వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటారు, నడిపించుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబద్దు. అంతేగాని నేను 2,000 ఇస్తా 3,000 ఇస్తా అంటే ఎవరు కాలయ్యా? నీ ముస్టి నీ డబ్బులు కాదు ఇచ్చేది, అది మా డబ్బులే, ప్రజల డబ్బులు, పబ్లిక్ డబ్బులు, ట్యాక్స్ పేయర్స్ మనీ అది. ఇంకోటి